పీసు అదే అన్నిటికీ కాదు, లెంగ్త్ విడ్త్ ని బట్టి, సైజ్ ని బట్టి. ఒకే పీసు ఒకే లెంగ్త్ విడ్త్ ఉండదండి. ఇదిగో చూడండి ఇక్కడ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మహర్షి వైటీ ఎక్స్ప్రెస్. ఈరోజు వీడియో వచ్చేసి గ్రానైట్ అండి. ఇక్కడ హౌస్కి అదే రోజు నేను వీడియోస్ పెడుతున్నాను కదా, మా ఆపోజిట్ హౌస్ ఇంటీరియర్ వర్క్స్ అన్ని, ఫాల్ సీలింగ్ అవన్నీ, ఆ ఇంటికి గ్రానైట్ కొనడానికి నిన్న వెళ్ళారనమాట. ఈ గ్రానైట్లన్నీ చూపిస్తాను చూడండి. అండ్ ఇది ఎలా మన ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తాం, ప రెసిప్టీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంతా కూడా వీడియో ఎండింగ్లో, వీడియో ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. మొత్తం నేను చూపిస్తాను ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, ప్రైస్కి పర్ రెసిప్టీ ఎలా తీసుకోవాలి అన్నీ అనమాట. సో వీడియో చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి. నచ్చకపోతే మాత్రం లైక్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని. నేను మొత్తం డీటెయిల్స్ చెప్తాను ఎట్లా మన ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తామో అంతా. వీడియో చూస్తూనే ఉండండి. లోడ్ చేస్తున్నారు, మొత్తం 48 పీసులు తీసుకున్నారంట. ఒక్కొక్కటి వచ్చేసి ఒకే సైజు ఉండదండి. అక్కడ చూసారా ప్యూర్ బ్లాక్ కనిపిస్తుంది అక్కడ ఆయన పట్టుకున్నది, అది కిచెన్ ప్లాట్ఫామ్ అనమాట అనమాట. అన్నీ ఒకే సైజుల్లో ఉండవు, లెంగ్త్ విడ్త్ వేరేగా ఉంటాయి. వాటిని సైజుని బట్టి పర్ రెసిప్టీని మెజర్ చేస్తారనమాట. లెంగ్త్ ఇంటూ విడ్త్ క్యాలిక్యులేట్ చేసి బై 144 అనేది వేస్తారంట. లాస్ట్ వీడియోలో మా హస్బెండ్ చేత మొత్తం ఎలా చెప్పించాను ఒకసారి వీడియో మీకు క్లియర్గా అర్థమవుతుంది, చూస్తూనే ఉండండి. అండ్ ఇవన్నీ వచ్చేసి ఒకే ప్రైస్ ఉండదన్నమాట, సైజులు బట్టి వేరేగా ఉండిద్ది లెంగ్త్ విడ్త్. అండ్ వచ్చేసి ఇవి 78 అట్లా ఉంటుంది అనమాట పర్ రెసిప్టీ, వచ్చేసి ఒకే ప్రైస్ ఉండదు. అండ్ కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మొత్తం ప్లెయిన్ బ్లాక్ తీసుకున్నారంట. సో అది మాత్రం ఒకటే వచ్చేసి 180 పడిందంట పర్ రెసిప్టీ. ఇవన్నీ 78 అలా ఉంటే అది పర్ రెసిప్టీయే 180 పడింది. సో అవి ఎక్కువ కొంచెం కాస్ట్ అనమాట ఆ కిచెన్ ప్లాట్ఫామ్. చూస్తూనే ఉండండి, ఇక్కడ లోడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు మా ఆయన. వాళ్ళు మాత్రం మా అలా చెయ్యమండి అని చెప్పారంట, మేము వీడియో ఛానల్లో పెడతామనేసరికి. సో అందుకనే వాళ్ళు ఇంకా వీడియో ఆపేశాడు ఆయన అక్కడితో. వాళ్ళు చెప్పేది మాత్రం ఏం తెలీదు. ఇది లాస్ట్లో ఈవినింగ్ అయింది, సైట్ దగ్గరికి వచ్చి మొత్తం అన్లోడ్ చేస్తున్నారు. సో అందుకనే మా ఆయన చేత మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయించా, లేకపోతే డైరెక్ట్గా షాప్ ఆయన చెప్పే రేటుతోనే ఆయన చెప్పేదే వీడియో పెడదామనుకున్నా. వాళ్ళు చెప్పమన్నారంట అలా వీడియో తీస్తే. సో మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తాను అసలు ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ ఇంటికి వచ్చేసి ఎన్ని గ్రానైట్లు ఎలా పడతాయి అని చెప్పేసి గ్రానైట్ ఆయన వచ్చి మనకి మెజర్ చేసి చెప్తాడండి, ఇంటికి ఇన్ని అవసరం అవుతాయి అని చెప్పేసి, ఇన్ని పీసులు ఇన్ని అని. సో మనకు లెంగ్త్ విడ్త్ లెంగ్త్ 114 ఇంచెస్ అంటే అది ఎగ్జాంపుల్ లేకపోతే దీంట్లో చూపిస్తున్నావా? ఇది విడ్త్ 34 ఇంచెస్. ఒక్కొక్క దానికి ఎస్ఎఫ్టీ కావాలంటే లెంగ్త్ ఇంటూ విత్ డివైడెడ్ బై 144 వేస్తే టోటల్ ఎస్ఎఫ్టీ ఎంత వచ్చి దీస్ ఈచ్ పీస్కి. ఆ 144 అనేది కామన్ ప్రతిదానికి. ఎస్ఎఫ్టీ వేయాలంటే అది వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 114 ఇంటూ 34 డివైడెడ్ బై 144 వేస్తే 28.5 ఎస్ఎఫ్టీ వస్తుంది ఈచ్ వన్. ఫర్ ఎస్ఎఫ్టీ మనం ఈ మోడల్ వచ్చేపాటికి 73 రూపీస్ ఒక్కొక్క పీస్. ఫర్ ఎస్ఎఫ్టీ 73 రూపీస్ ఈచ్ వన్. 28.5 ఇంటూ 73 వేస్తే 2080 రూపీస్ ఈచ్ పీస్. ఈచ్ పీస్ 2080 రూపీస్. అదే అన్నిటికీ కాదు, లెంగ్త్ విడ్త్ ని బట్టి, సైజుని బట్టి. ఒకే పీసు ఒకే లెంగ్త్ విడ్త్ ఉండదండి. ఇదిగో చూడండి, ఇక్కడ మొత్తము 48 పీసెస్ తీసుకున్నాం. ఒక్కొక్కటి ఒక్కోలా డిఫరెన్స్ ఉంది. ఇది 112 ఇంటూ 34, 110 ఇంటూ, ఇవన్నీ లెంగ్త్ విడ్త్లు. లెంగ్త్ విడ్త్ ఇచ్చేస్ డివైడెడ్ బై 34, 144 వేస్తే ఇట్లా ఈచ్ ఫీరియస్ ఈచ్ స్క్వేర్ ఫీట్. ఇవి ఇంత స్క్వేర్ ఫీట్ ఒక్కొక్క పీస్ వచ్చే వాటికి
టోటల్ 50 పీసెస్ తీసుకు 48 పీసెస్ తీసుకున్నాము, టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేవారికి ఇది 1300 ఎస్ఎఫ్టీ వచ్చింది. 1300 ఎస్ఎఫ్టీయా? టోటల్ హమాలి అంతా కలిపి ఎంత అయింది? ఇదా బిల్లు 1,11,000 అయింది. ఓకే, 1,11,033 రూపీస్ అయినాయి మొత్తం 48 పీసెస్ తీసుకుంటే. ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తారు. చూసారు కదండి, అదంతా ఒకే సైజ్ ఉండదన్నమాట. ఫస్ట్ మనం ఆ పీసుకున్న లెంత్ ఇంటూ విడ్త్ బై డివైడెడ్ బై 144 వేస్తే మనకు పరి ఎస్ఎఫ్టీ ఎంతో వచ్చింది. వాళ్ళ ఆ పీస్ మోడల్ రేట్ చెప్తారు, దాంతో క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ పీస్ మోడల్ పర్ ఎస్ఎఫ్టీ ఎంతో వాళ్ళు చెప్తారు కదా. మనకు వచ్చిన లెంత్ ఇంటూ విడ్త్ బై 144 వచ్చిన చేసిన రేటు ఇంటూ వాళ్ళు ఆ పీస్ మోడల్ పర్ ఎస్ఎఫ్టీ, అదిగో 73 ఉందన్నమాట ఆ పీస్ యొక్క ఎస్ఎఫ్టీ. సో మనకు వచ్చిన 28.53 స్క్వేర్ ఫీట్ ఏదైతే ఉందో ఇంటూ 73 చేస్తే ఆ టోటల్ పీస్ వాల్యూ ఎంత పడిందో మనకు తెలిసిద్ది అన్నమాట. అర్థమైందా? అట్లాంటి మనం 48 పీసులు తీసుకున్నాం అండ్ ట్రాన్స్పోర్ట్ హమాలి ఎట్ర కదా మొత్తం అయిపోయి 48 పీసులకి మనకి 1,11,000 చిల్లర పడింది. అండ్ అన్ని 73 ఉండవండి. కిచెన్ ప్లాట్ఫామ్ చెప్పా కదా, అది కొంచెం పర్ స్క్వేర్ ఫీటే అది వచ్చేసి 180 రూపీస్ పడిందంట. ఇది 73 అలా ఉన్నది. సో ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తారు. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.